एम न्यूज़ की स्वागत జగన్మాతా అమ్మలగన్న అమ్మగా కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన మండపేట పెద్దమ్మ తల్లి ఆలయంలో ఈ రోజు శుక్రవారం కావటంతో ఆలయ గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కర్రావు ఆలయ చైర్మన్ బాలన వీరబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి పెద్దమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు తూర్పు గోదావరి జిల్లా మండపేట ఏడిద రోడ్డులో కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రత్యేక పూజలు ఆలయ గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కర్రావు ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సొట్టాకుల రాజేశ్వరి డాక్టర్ చంద్రశేఖర్ కేతన శ్రీనివాసరావు సత్యబాబు ఆలయ వాలంటీర్లు పాల్గొన్నారు दिव्य आशीसलतो उदय चक्कर अम्मवारी या सन्नि गोपूज अलगे हरिद्र गणपति पूज मरी इनो वाहन पूजल जरिए मैं भक्त चला तंडोपतन वो अदे विधा कुंकुम पूजल चुक अभिषेका चुक मरी एंतमी इक मैं तुलाभार वेकोट जरूर काबी अंदर प्रतीदे मैं चपिंदे चपड़ों रही अम्मवारी దగ్గర మీ యొక్క కోరిక మీ యొక్క కష్టం చెప్పుకొని తీరిన తర్వాత మళ్ళా మీరే వస్తారు కాబట్టి పెద్దమతల భక్తులందరికీ కూడా హిందూ బంధువులందరికీ ముఖ్యంగా మరి ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా ఇక్కడ పూజా సామాగ్రి అలాగే హోమ సామాగ్రి హోమంలో పాల్గొనే వారందరికీ కూడా ఉచితంగా అందరికీ కూడా భోజనాలు ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం మరి చైర్మన్ గారు వీరబాబు గారు ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అలాగే ముఖ్యంగా మా సేవకులు డాక్టర్ గారు అయితేనేమండి మా సేవకులందరూ కూడా మరి ఎంతో వచ్చిన భక్తులందరూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి భక్తులందర్నీ కూడా ప్రేమగా ఆహ్వానించి వారందరికీ కూడా దర్శనం చేయించి వారందరికీ కూడా తీర్థ ప్రసాదాలను పంచడం జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు గోమాతల దర్శనం చేసుకుంటున్నారు గోపూజ చేసుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా రండి ఒకసారి వచ్చిన తర్వాత అమ్మవారి యొక్క సన్నిధిలో మీరు చూడండి చూసిన తర్వాత మీరే మళ్ళా ఒక తీసుకుని వస్తారు జనాలందర్నీ కూడా మరి అమ్మవారి యొక్క ప్రాబల్యం పెరుగుతుంది అలాగే ఈ నెల 24వ తారీఖున అంటే ప్రతి నెల ఒక హోమం చేస్తున్నాం కాబట్టి ఈ నెలలో మళ్ళీ 24వ తారీఖున మరి అమ్మవారి యొక్క సన్నిధిలో జరిగేటటువంటి హోమం నవగ్రహ శాంతి సహిత ఈ నెలలో గురుగ్రహ దోష నివారణ హోమం బృహస్పతి హోమం జరుగుతుంది కాబట్టి అలాగే మృత్యుంజయ హోమం లక్ష్మీ గణపతి హోమం అమ్మవారి హోమం జరుగుతుంది ఈ గ్రహ దోషాలు గృహ దోషాలు మానసిక ఆందోళనలు ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే వివాహం కాని వారు ఇదంతా కూడా వచ్చినట్లే అమ్మవారి యొక్క సన్నిధిలో వచ్చి మొక్కుకుంటున్నారు మొక్కున్న తర్వాత ఆ పని అయిన తర్వాత వచ్చి మళ్ళా మొక్కులు తీసుకుంటున్నారు మరి ఈ అమ్మవారి యొక్క ఈ ఖ్యాతి ప్రతి దూరదేశాలకు కూడా వెళ్తుంది అక్కడి నుంచి కూడా వస్తున్నారు మహారాష్ట్ర నుంచి ఈ పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకుంటున్నారు కాబట్టి అందరూ రండి హిందూ మతాన్ని హిందూ తత్వాన్ని ఎవరు కూడా మరి విడిచిపెట్టవద్దు మనం హిందువులుగా పుట్టాం హిందువులుగా బతుకుతాం హిందువులుగానే చనిపోదాం ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకోకుండా ప్రలోభాలకి లొంగకుండా చక్కగా హిందువుగానే మనం చనిపోదాం సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం పూయాత్. पूजा सामग्री भोजना जरूरत एवं ये विधायक पूजा सामग्री का होम सामग्री का अवसर लेकिन भोजन अभी इवे तारीख अंदर पड़ी कुट समेत
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।